ఏపీలో స్కూలుకి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా తల్లికి వందనం అనే పేరుతో ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లు మనకి ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ అమ్మఒడి అంటే తల్లికి వందనానికి సంబంధించి చాలామంది కూడా ఈ పదానికి అలవాటు అవ్వాలంటే కొన్నాళ్ళు పడుతుంది. సో ఈ అమ్మఒడి ప్రజెంట్ అయితే తల్లికి వందనం పథకానికి మనకి కొన్ని అర్హతలు, అదేవిధంగా కావాల్సిన డాక్యుమెంట్స్, ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాలకు వెళదాం. ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి పథకాన్ని అయితే తీసుకొచ్చారు. సో అప్పుడైతే ఫస్ట్ విడతలో 15,000, సెకండ్ విడతలో 14,000, మూడో విడతలో 13,000, ఇలా ఒక్కొక్క 1,000 కట్ చేసుకుంటూ వచ్చి ఒక కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే 13,000 రూపాయలు అయితే అందించారు. కూటమి హామీల్లో భాగంగా ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో అంతమంది స్కూల్కి వెడితే వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తారంటూ చంద్రబాబు గారు అయితే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పథకంలో ముందుగా ఎవరికి రాదో చూద్దాం. సో ముందుగా ఈ పథకంలో ఎవరికి రాదంటే, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబానికి చెందిన విద్యార్థులకు, ఆ తల్లులకు ఈ పథకాన్ని అయితే అర్హులన్నమాట. పేదరికంలో ఉన్న కుటుంబ ఆదాయాల గ్రామాల్లో నెలకు 10,000, పట్టణాల్లో 12,000కు మించి జీతం అయితే పొందుతూ ఉండకూడదు. సో ఒకవేళ పొందుతుంటే మాత్రం వాళ్ళకైతే రాదు. ఇక ఆదాయ పన్ను చెల్లించేవారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు కానీ, లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ పెన్షన్లు అమ్మఒడికి ఈ పథకానికైతే అర్హులు కాదని స్పష్టంగా అయితే ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది. ఇక వ్యవసాయ భూమిలో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. మెట్ట అయితే మాత్రం 10 ఎకరాల్లోపు ఉండొచ్చు, మాగాణి భూమి 3 ఎకరాల్లోపు ఉండొచ్చు, రెండు కలిపి 10 ఎకరాల్లోపు అయితే ఉండొచ్చు, కానీ 10 ఎకరాలు పై మాట రెండు కలిపి కూడా ఉంటే మాత్రం ఈ పథకానికైతే అర్హత ఉండదు. ఇక విద్యుత్ వినియోగం అనేది, మీ ఇంట్లో కరెంటు మీటర్ ఉంటుంది కదా, సో ఆ కరెంటు మీటరు నెలకి 300 యూనిట్లలోపు ఉండాలి. 300 యూనిట్లలోపు ఉంటేనే మీ పథకానికి అర్హులు. ఒకవేళ 300 యూనిట్లు 6 నెలల కాలం ఎప్పుడైనా దాటి ఉంటే మాత్రం మీరు ఈ పథకానికైతే ఎలిజిబిలిటీకి రారు. ఇక 4 చక్రాల వాహనాలు యజమానులకైతే సంబంధించి డ్రైవర్లు సొంతంగా నడుపునే ట్యాక్సీలతో పాటు ట్రాక్టర్లు, ఆటోలకు కూడా మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. సో వీరికైతే అమ్మఒడి పథకానికి అర్హులే. కానీ కార్లు కానీ ఇతరేతర ఎక్సెట్రా పెద్ద పెద్ద వాహనాలు కానీ ఉంటే మాత్రం వాళ్ళు ఈ పథకానికి అనర్హులు. సో ఎవరైతే 4 చక్రాల వాహనాల్లో డ్రైవర్లు సొంతంగా నడుపుకునే ట్యాక్సీలు కానీ, ట్రాక్టర్లు కానీ, ఆటోలకు అయితే మినహాయింపు అయితే ఇచ్చింది. ఇక దాంతోపాటు పట్టణాల్లో ఏమైనా మీకు స్థిరాస్తులు ఉంటే దానికి సంబంధించి ఇంటి స్థల విస్తీర్ణం 1,000 చదరపు అడుగులకైతే మించి ఉండకూడదు. ఒకవేళ ఉంటే మాత్రం మీరు అక్కడ కూడా ఈ పథకానికి అయితే అర్హులు కారనమాట. 1,000 చదరపు అడుగుల్లోపే ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ పథకం అనేది మీకు వర్తిస్తుంది. ఇక ఎవరెవరికి ఇస్తారని చూస్తే, ఎవరైతే ఈ అమ్మఒడి పథకంలో గతంలో జగన్ గారి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఇప్పుడు కూడా అమలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మార్పులు చేర్పులు చేస్తే పెద్దగా ఎవరు కూడా మనకి స్కూళ్ళకు వెళ్ళరు అనే ఆలోచన అయితే వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళలో చదివే వారికి ఇస్తారని ఒక టాక్ అయితే నడుస్తుంది. ప్రైవేటు స్కూళ్ళకి ఎవరా అంటే మాత్రం ప్రైవేటు స్కూళ్ళకు కూడా ఇస్తారా ఎవరు అనేది ప్రజలు చూడాలి. అప్పుడు ప్రభుత్వంలో అయితే ప్రైవేట్ స్కూళ్ళైనా కానీ, గవర్నమెంట్ స్కూళ్ళైనా కానీ, ఎవరైనా కానీ అందరికీ కూడా ఇచ్చారు. ఈసారి కూడా అదే ఇస్తారని తెలుస్తుంది. గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకి ఇంకొంచెం మనకి బోనస్ లాంటిది కానీ ఏదైనా కానీ ప్రకటించి ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక ఎవరైతే విద్యార్థి తల్లి ఉంటారో, విద్యార్థి ఉంటారో, తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది పనిచేస్తూ ఉండాలి. ఆధార్ కార్డులో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు అయితే మాత్రం ఈ పథకంలో అయితే డబ్బులు ఇవ్వరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక దాంతోపాటు తప్పనిసరిగా విద్యార్థి మాత్రం 70% హాజరు కలిగి ఉండాలి. సో ఇంకా కొంతమంది పిల్లలు బడి బయటే ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం బడికి పోదామనే ప్రోగ్రామ్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే లాంచ్ చేశారు. సో ప్రతి ఒక్కరిని కూడా బడికి పంపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే వీళ్ళకి చేస్తూ ఉంది. సో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే డబ్బు ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. సో 70% హాజరు అనేది కూడా తప్పనిసరిగా తీసుకొస్తారు. ఇక దాంతోపాటు తప్పనిసరిగా రేషన్ కార్డు అయితే ఉండాలి. రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ పథకం అయితే ఎలిజిబిలిటీకి రావచ్చు. ఇక తల్లి మరియు విద్యార్థి ఒకే ఆధార్ కార్డు, ఒకే రేషన్ కార్డులు, ఒకే మ్యాపింగ్లో అయితే ఉండాలి. త్వరలోనే 2-3 నెలల్లో కూటమి ప్రభుత్వం అయితే మరో సర్వేని అయితే మొదలు పెట్టబోతోంది.
ఆ సర్వేలో విద్యార్థికి సంబంధించి తల్లికి సంబంధించి వివరాలు కూడా సేకరిస్తారు. గతంలో చేసిన వాలంటీర్ సర్వే అయితే మాత్రం ఇప్పుడు పనిచేయదు, దానైతే తీసివేయడం జరుగుతుంది. ఇక దీంతోపాటు విద్యార్థి ఈకేవైసీ కూడా చేయించాలి. ఆధార్ కార్డులో 6 సంవత్సరాలు నిండి ఉంటే మాత్రం తప్పనిసరిగా వేలముద్రలు ఈకేవైసీ అనేది అప్డేట్ చేయించండి. ఆధార్ సెంటర్కి వెళ్ళి ఫింగర్ అప్డేట్ చేయించండి అంటే సరిపోతుంది. దాంతోపాటు తప్పనిసరిగా పిల్లవాడి ఆధార్ కార్డుకి కూడా మీరు ఫోన్ నెంబర్ లింక్ అనేది చేసుకోండి. ఇక ఎన్పిసిఐ అయితే చెల్లించాలి. ఎన్పిసిఐ లింక్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇది మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలన్నమాట. మీ ఆధార్ కార్డు తప్పనిసరిగా పనిచేస్తూ ఉండాలి, అది మీ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ అయి ఉండాలి. సో ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఎవరైతే తల్లి ఉన్నారో వాళ్ళకి లింక్ అవ్వాలి. ఇక బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా అయితే రన్నింగ్లో ఉండాల్సిందే. సో దాంట్లో మీరు డబ్బులు వేస్తూ తీస్తూ ఉండాల్సిందే. ఎన్పిసిఐ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ మాత్రం మీకు రన్నింగ్లో కంపల్సరీగా ఉంటేనే మీకు ఈ డబ్బులు అనేవి పడతాయి. ఒకవేళ రన్నింగ్ లేదు, మేము వేరే అకౌంట్ తీసుకుంటాం అంటే మాత్రం మీరు ఏదైనా అకౌంట్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా అక్కడ ఎన్పిసిఐ లింక్ అనేది, ఆధార్ లింక్ అనేది ఆయా బ్యాంకుకి చేయండి. మీరు అకౌంట్ తీసుకునేటప్పుడే ఆ అకౌంట్ మీరు ఫిక్స్డ్గా వాడుకుంటా ఉన్నప్పుడే ఆ అకౌంట్కి అయితే మీరు ఆ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి. సో అటువంటి అలాంటివి చేస్తేనే మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేరుగా మీ ఖాతాల్లోకి అయితే డబ్బులు పడడానికి ఎక్కువ అవకాశకరం అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మాత్రం ఏవైతే గతంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ప్రజెంట్ ఫాలో అప్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఈ తల్లికి వందనం పథకంలో భాగంగా తీసుకొచ్చిన ఇంకొక పెద్ద అంశం ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థికి, ఒక కుటుంబంలో ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఇస్తామని అయితే ప్రభుత్వం పేర్కొనింది. సో ఇక ఏమేమి ఉండాలి, ఎవరెవరి దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ అయితే ఉండాలి, సో ఏమేమి డాక్యుమెంట్స్ అయితే ఉంటేనే మీరు పథకానికి అర్హులు, ఇవన్నీ కూడా చూద్దాం. ముందుగా ఎవరైతే విద్యార్థి తల్లి ఉంటారో, సో విద్యార్థికి సంబంధించి విద్యార్థి స్టూడెంట్ ఐడి అనేది ఒకటి ఉండడం జరుగుతుంది. ఆ స్టూడెంట్ ఐడి అనేది చైల్డ్ ఇన్ఫో ఐడి అంటారు. మీరు స్కూల్లో అడిగినా కానీ చెప్తారు, లేదంటే ఒకవేళ మీరు స్కూల్లోనే ప్రిన్సిపల్ లాగిన్లోనే ఇవన్నీ ఉంటాయి, మీకు కావాలంటే వాళ్ళు చెప్తారనమాట. ఇది మీకైతే పెద్ద మ్యాండేటరీ అయితే కాదు, ఇది స్కూల్లోనే అప్లై చేసేస్తారు కాబట్టి పెద్ద మీరు గాబరపడాల్సిన పని లేదు. ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు స్కూల్లో చైల్డ్ ఐడి చెప్పమంటే, స్టూడెంట్ ఐడి చెప్పమంటే కంపల్సరీగా మీకైతే చెప్తారు. ఇక దాంతోపాటు విద్యార్థి అంటే ఎవరైతే పిల్లవాడు ఉంటారో తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇద్దరు తల్లి మరియు ఎవరైతే పిల్లవాడు ఉంటారో వీళ్ళిద్దరూ కూడా ఒకే రేషన్ కార్డులు ఉండవలసి ఉంటుంది. ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారో వీళ్ళకి మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ముఖ్యంగా ఉండవలసింది. సో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది. ఇక బ్యాంక్ అకౌంట్ తల్లిది అయితే కంపల్సరీగా ఉండాలి. 1వ తరగతి నుంచి 12వ తరగతి చదివే వారికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ప్రజెంట్ అయితే వస్తున్న న్యూస్ ప్రకారం కుటుంబాలు ఇద్దరికి వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక ఎప్పుడు ఈ పథకం ప్రారంభమవుతుందని చూస్తే గవర్నమెంట్ అనేది ఇప్పుడే ఫామ్ అయింది కాబట్టి డిసెంబర్ నెలలో కానీ లేదా జనవరి నెలలో కానీ ఈ పథకం అనేది ప్రారంభమైతే అవకాశం ఉంది. దీన్ని బడ్జెట్ కేటాయింపులైనా జరగాలి, ఆ తర్వాతే ప్రభుత్వం పథకాన్ని అయితే లాంచ్ చేయడం జరుగుతుంది.